రండి సార్ రండి క్షేమంగా కటింగ్ రెండు చెయ్యి గుండు మద్ర చేయకు ఓకే ఓకే మంచి బేరం ఏంటి అది ఎలక్ట్రిక్ వచ్చిన వాసన వస్తుంది గట్టిగా పీల్చనుకో ప్లేగా చేస్తాను కొత్తది సార్ సారీ సార్ అసలు మన రేంజ్ మీ షాప్ రెడీ గ్రేటు ఇది చూడండి సార్ మురికి జీరో శుభ్రం 100% ఇదేంటే డ్రైనర్లు ఉతికి తీసుకొచ్చినట్టు ఉంది ముక్కు పగిలిపోతుంది కొత్త సార్ ఓకే సార్ సారీ సార్ సారీ ఫ్రెష్ టవల్ నిన్నే తెచ్చాను సార్ మంచి వాసన వాసన గురించి నా దగ్గర చెప్పుకో ఒక్కసారి వాసన చూసానంటే కళ్ళు మూసుకుని చెప్పేస్తాను ఈ కంపెనీ పెయింట్ ఎవరికో కప్పిని తెచ్చి నా చేస్తావా నిజంగానే ఇది ఫ్రెష్ టవల్ సార్ కొత్త ఇంకోటి చూసుకురా ది గ్రేట్ పెయింటర్ వెరీ గుడ్ తర్వాత అంటే ఇలా ఉండాలి ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా అనవసరంగా తిట్టాను ఏమనుకోకే ఎంత అన్నప్పుడు టిప్స్ ఇస్తానే దీన్ని కూడా ఒకసారి వాసన చూడండి వాసన గురించి నాకే చెప్తున్నా ఓకే దేవుకుండా చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ అయ్యో ఏంటండి ఏంటండి డబ్బులు రైల్ యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏంటి యాక్సిడెంట్ కాదు నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో అందులో లాగా ఫైటింగ్ 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 ఫైటింగే అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో దివాకరం గారు నీకు లోగన్ 4000 బాకీ ఉన్నాడు గుర్తుందా ఎందుకు గుర్తులేదండి మేదడుకో లగ్గిరిగింది ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు నాకు తెక్కరైలిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు అవును నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బ నీకెందుకు తగిలి సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక తగులుతాయి కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా రెండు పుంజీలు తగిలాయి గారు ఆడది బాగాలేదన్నారంటగా కర్తవ్యం తీసుకొచ్చాను ఓకే తర్వాత కలుద్దాం అక్క శుభ్రంగానే ఉన్నాడక్క ఏమయ్యా దివాకరు నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా అదేనండి మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెవడ లెక్క తీసేస్తాను నేను ముందు ఏం జరిగిందో చెప్పు వద్దండి నా నోట్లో నిజాలు దాగటం లేదు నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్ చెప్తే గానీ కదలియా ఏం జరిగిందో చెప్పు ముందు మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా మూడో కాపురం పెట్టడానికి రాత్రి బాబులు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి జరిగింది అది చెప్పకపోతే నువ్వు వాయిస్తావు చెప్తే నాగేంద్ర వాయిస్తాడు ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా సరే నీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది పిచ్చి ప్రశ్న వీధులందరికీ ఎవరిని అడిగినా చెప్తాడు సర్పరాజ గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి చిచి అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు సర్పరాజ సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు నువ్వు నోరు మీరా సరేనయ్యా అవన్నీ వదిలేసి అడుగుతున్నావు
కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర, నీ ఎత్తులు ఎవడో బొత్తిగా అర్థం కావడం లేదయా? త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా, పదండి. నిప్పెట్టు. నిప్ప, ఇది అన్యాయం. మా చేత్తో మా సాక్షిగా నిప్పెట్టిస్తావా? నీ తమ్ముణ్ణి బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందా? ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగారు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకన్నా ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను, సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించానన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం, అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజమనుకున్నాను, పోయినా కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప. ఒరే నాగేంద్ర, అసలు వీడేనా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ పేరు ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప. రే, ఇదిగోనయ్య, నువ్వు మాటి మాటికి చేయిస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. గుడ్ మార్నింగ్ లైరంకులు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు బేబీ? పైన పైన. నిన్నటి వరకు బాగానే ఉందండి, పాపం ఉదయం నుంచే. అవును, ముఖంలో కూడా ఏదో మార్పు కనిపిస్తుంది. మార్పా? ఏ మార్పు? అచ్చు అలాగే ఉన్నాను కదా. నిన్న ఎలాగ ఉన్నావో అలాగే ఉన్నావు, కాకపోతే నీరసం కారణంగా కొంచెం చిక్కావు. నువ్వు ఎక్కువ మాట్లాడలేవు కానీ టిఫిన్ చేయమ్మా. పార్ని పెసరట్లే, ఒక పట్టు పట్టానంటే దెబ్బకు పది పన్నెండు లేచిపోవాలా? యో అయ్యరు, ఆ ప్లేట్లు అయిపో. వేంటాను తల్లి, వేంటాను. పెసరట్ నీకు పడదు తల్లి, పడదు. నాకు పడకపోవడం కాదు, నీకు పడితే దెబ్బలు. ఇలా ఇవ్వయ్యా, మర్యాదగా ఇస్తావు ఇవ్వ. ఇదిగో ఇస్తావా ఇవ్వా. అమ్మా హేమ తల్లి, ఆయాస పడిపోతావు, కూర్చో 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 తల్లి. ఏమిటమ్మా హేమ, ఎప్పుడూ లేని అలరేమిటి? అదేమిటి లాయర్ గారు, హేమ తల్లికి ఉన్నదే అలరి. మీరు ఎక్కువగా ఇక్కడ ఉండరు కాబట్టి మీకు తెలియదులేండి. నాన్నా ఎప్పుడు ఇంగిరుకురా, ఇంత మాదిరి ఎప్పుడు చూడలేదే. నువ్వుదా, నోరుదా, ముయ్యిదా, అమ్మాయికి ఇష్టమైన ఇడ్లీలు పట్టుకొచ్చి పెట్టుదా. అమ్మాయి ఎవరింటుదబ్బా? తెలిపోయింది, అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే నాకు చెప్పాలి, నన్ను మర్చిపోరు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి. అంత దూరం నుంచి ఎందుకు రా పరిగెత్తుకుంటూ వచ్చింది చెప్పడానికే? ఆ అమ్మాయి ఎవరు తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట్రా నీ అబ్బాగండ్రా. నువ్వు చెప్పు 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 చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు, చెప్పడానికే వచ్చా? చెప్పు 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 చెప్పు. చెప్పరా? నేను వీడొకసారి ఆడ వస్తాడు, ఆడొకసారి ఆడ వస్తాడు, నువ్వు ఒకసారి ఆడ వస్తావు, ఇట్లా ఇంత చెప్పరా? చెప్పరా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా? తెలుసా? చెప్పేస్తున్నా చెప్పేస్తున్నా. అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తుయ్యావా? నేను నీకు గుర్తు చేయాలరా? అంతే అదే, ఆ తర్వాత. తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా.